ఇప్పటికే అనేక అవార్డులు రివార్డులు అందుకుంటున్న జమ్మికుంట పోలీసులు మరోసారి చాకచక్యంగా వ్యవహరించి ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపే నిందితుని పట్టుకొని అతను అపహరించిన సొత్తును మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ మనిషిని నేర ప్రకృతి వైపు నడుపుతుందని, రాజపల్లి ప్రవీణ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా జమ్మికుంటలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో మోత్కులగూడెం నాయని చెరువు సమీపంలో సాయంత్రం అటువైపు వెళుతున్న గుల్లి వసంత అనే మహిళ మెడలో నుంచి 3 తులాల పుస్తెల తాడును అపహరించాడని, హఠాత్తుగా జరిగిన సంఘటన నుంచి మహిళ తేరుకునే లోపే అక్కడ నుండి పరారయ్యాడు. ఈ విషయమై సోమవారం ఫిర్యాదురాలు ఇచ్చిన ఫిర్యాదుపై జమ్మికుంట పోలీసులు విచారణ చేపట్టారు. ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లోపే నిందితుని పట్టుకుని కేసును ఛేదించిన సిఐ సృజన్ రెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ రాజ్ మరియు పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. వీరికి త్వరలోనే ప్రత్యేక రివార్డులు కూడా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు, జమ్మికుంట సిఐ సృజన్ రెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ రాజ్, సంపత్, పాషా శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏర్పడితే మనిషిని నేర ప్రభుత్వ వైపు తీసుకెళ్తాయనే ముఖ్యమైన విషయం మళ్ళీ ఒకసారి జమ్మికుంటలో మనకి రుజువైంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాచపల్లి ప్రవీణ్ అనే వ్యక్తి ఈ వాటర్ ట్యాంక్ ద్వారా తాగునీరు అవసరం ఉన్నటువంటి వాళ్ళకి వాటర్ సప్లై చేసేటువంటి ఉద్యోగం చేస్తున్నాడు. దాంతో వచ్చేటువంటి ఆదాయం చాలా తక్కువ అయింది. దాంతో ఏదో రకంగా కొంత ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మామూలుగా కష్టపడి పనిచేసేటువంటి అలవాటు లేకుండా ఈజీగా ఈజీ మనీ ఎలా చేయాలనుకునే ఈ ఆలోచన వచ్చి ఈ రకంగా ఈ ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ ఒంటరిగా వెళ్ళేటువంటి ఆడవాళ్ళ దగ్గర నుంచి ఎత్తుకెళ్ళాలని ఒక ప్లాన్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే అటు ఉన్న నాయన్ చెరువు వైపు సాయంత్రం పూట ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళేటువంటి వాళ్ళని చూసి వాళ్ళకు సంబంధించినటువంటి మూమెంట్స్ వాచ్ చేసి ఎవరు లేనిది గమనించి వాళ్ళ ఒంటిపై ఉన్నటువంటి ఆర్నమెంట్స్ ఎత్తుకొని పోవచ్చనే ప్లాన్ కూడా చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మొన్నటి రోజు ఆదివారం రోజు ఈ గుల్లి వసంత అని చెప్పేసి ఒక మహిళ ఆ రోజు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత ఫైర్ రూమ్ అని చెప్పి ఆ వైపు నాయన చెరువు వైపు ఆ లోపలికి వెళ్ళేది ఈయన వాచ్ చేసి ఆమె వెంటనే వెళ్ళి ఆమె తనను చూడట్లేదనే విషయాన్ని అర్థం చేసుకొని ఆమె పైన పడి ఆమె ఆ నోరు మూసి తర్వాత కళ్ళు కూడా మూసే ప్రయత్నం చేసి ఆమె హెడ్లో ఉన్నటువంటి 3 తులాల వేయి ఉన్నటువంటి బంగారు దుస్తుల దాన్ని లాక్కెళ్ళడం జరిగింది. ఈ ఊహించని పరిణామంతో ఆమె అక్కడే పడిపోయి కొంత సమయం వరకు కూడా తేరుకోలేకపోయి దాని తర్వాత ఒక 1 అవర్ తర్వాత లేచి మళ్ళీ ఆ ఇంటికి వచ్చిన తర్వాత నిన్న ఉదయం వాళ్ళ ఇంటి వాళ్ళతో కలిసి వచ్చి మన స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసి, అంటే కేసు రిజిస్టర్ చేసిన 24 గంటలు కూడా కాకముందే మళ్ళీ ఒకసారి చెమ్ముకుంట పోలీసుల యొక్క చాకచక్యం, వారి యొక్క కార్యదీక్షత అనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది. అవి ఇప్పటివరకు చాలా నేరాలని ఛేదించడంలో చాలా గొప్పగా పనిచేస్తున్నటువంటి మీ మన చెమ్ముకుంట పట్టణ సిఐ గారు, శ్రీ సుజన్ రెడ్డి గారు మరియు ఎస్ఐ గారు, ప్రవీణ్ రాజు మరియు స్టేషన్లో ఉన్నటువంటి మిగతా సిబ్బంది, రాజు, సంపత్ కానిస్టేబుల్, తర్వాత పాషా, చాలా కానిస్టేబుల్ ఉన్నారు. జమ్మకుంటలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క కానిస్టేబుల్ ఆఫీసర్ కూడా గొప్పగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అందరికి కూడా ప్రావీణ్యత వచ్చింది. ఒక నేరం జరిగితే వెంటనే అతి తొందరలో ఆ నేరానికి సంబంధించినటువంటి బాధ్యులను కానీ, ముద్దాయిలను కానీ, దొంగలను కానీ ఎలా పట్టుకోవాలనే దాంట్లో అన్ని రకాలుగా, అంటే సాంకేతికంగా సహాయ సహకారాలు తీసుకుంటూ, లోకల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటూ వీలైన తొందరలో నేరఛేదన చేయడం అనేది జమ్మికుంట పోలీసులకు అలవాటైపోయింది. అది మళ్ళీ ఒకసారి కూడా ప్రూవ్ అవ్వడం జరిగింది.